ఫైనలీ మన ఇండియన్ పాలిటిక్ క్విక్ రీజన్ బుక్ పీడిఎఫ్ వెర్షన్ రెడీ అయింది. యాక్చువల్లీ బుక్ రైటింగ్ స్టార్ట్ చేసింది జూన్లో. ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, డిలే అయింది. పోనీ కాన్స్టిట్యూషన్ డే కన్నా రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాం, కొంచెం యాప్ట్గా ఉంటుందని చెప్పి, అది కూడా మిస్ అయింది. అట్లీస్ట్ డిసెంబర్లోనే రిలీజ్ చేద్దాం, సో దట్ 2022 రెండు బుక్స్ రిలీజ్ చేసిన క్రియేట్ అయినా ఉంటుంది కదా అనుకున్నాం, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా ఈరోజు ఈ నేషనల్ యూత్ డే రోజు ఈ బుక్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్, అసలు ఎందుకు ఇంత డిలే అయింది అంటే, యాక్చువల్లీ పాలిటీ బుక్ రాయడం కొంచెం ఈజీ ప్రాసెస్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మనకు అందుబాటులో రాజ్యాంగం ఉంటుంది. ఈ రాజ్యాంగంలో పార్ట్స్, ఆర్టికల్స్, షెడ్యూల్స్ ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకుని వాటిని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే బుక్ కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే మనం ఇక్కడ ఒకటి కమిట్ అయ్యాం, ఏంటంటే వితిన్ 7 డేస్లో కంప్లీట్ పాలిటీ మీద ఫుల్ నాలెడ్జ్ వచ్చేలా చేస్తామని చెప్పి. అంటే ఈ బుక్ చదివి పక్కన పెట్టిన తర్వాత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ గురించైనా, ఏంటి ఏ పార్ట్ గురించైనా, ఏ షెడ్యూల్ గురించైనా సరే మీరు కంప్లీట్ అవగాహనతో ఉండాలన్నమాట. సో ఇలా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. ఫైనల్గా ఈ స్ట్రగుల్కి తగ్గ అవుట్పుట్ని అయితే మనం అచీవ్ చేసామనే చెప్పొచ్చు. సో దీనికోసం నేను అందుబాటులో ఉన్న ప్రతి మెథడ్ని యూజ్ చేశాను, లైక్ షార్ట్ కట్ టెక్నిక్స్ యూజ్ చేశాను, షార్ట్ స్టోరీస్ యూజ్ చేశాను, మైండ్ మ్యాప్స్ యూజ్ చేశాను, టేబుల్స్ యూజ్ చేశాను. వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీమ్స్. ఈ మీమ్స్ అనేవి మనకి ఈ బుక్ రైటింగ్లో చాలా అద్భుతంగా యూజ్ అయ్యాయి అన్నమాట. ఈ మీమ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఆర్టికల్ని ఈ మీమ్స్ ఆయనతో గుర్తుపెట్టుకున్నారు అనుకుందాం, రేపు ఎగ్జామ్లో ఆర్టికల్ చూడగానే ఆటోమేటిక్గా ఈ మీమ్ మీకు గుర్తొస్తుంది, ఈ మీమ్లో ఉన్న కంటెంట్ మీకు ఆటోమేటిక్గా స్ట్రైక్ అవుతుంది, ఆ క్వశ్చన్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ బుక్ యొక్క కంటెంట్ విషయానికి వస్తే, దీంట్లో మొత్తం మనకి అరౌండ్ ఒక 360 పేజెస్ దాకా ఉంటాయి. ఇది జస్ట్ శాంపిల్ పీడిఎఫ్ఏ, ఒరిజినల్ పీడిఎఫ్లో అయితే మనకి అరౌండ్ 360 పేజెస్ ఉంటాయి. ఓవరాల్ మనకి 10 చాప్టర్స్ ఉంటాయి బుక్లో. ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఇంపార్టెంట్ పాలిటీ టెర్మినాలజీ. మనం ఇంతకుముందు ఎకానమిక్ క్విక్ రీజన్ బుక్లో చూసినట్టుగానే జస్ట్ పదం ఇచ్చేసి దాని డెఫినేషన్ రాసి వదిలేకుండా ప్రతి పదాన్ని కూడా ఒక ఇమేజ్ సాయంతో ఇంటర్లింక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ ఆ ఇమేజ్ని చూడగానే మీకు ఈ పదం ఈజీగా బ్రెయిన్లో స్ట్రైక్ అయిపోతుంది, ఈ పదం యొక్క మీనింగ్ స్ట్రైక్ అయిపోతుంది. సో ఈ రకంగా అరౌండ్ ఒక 100 వరకు పాలిటీ పదాలని మనం ఈ ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో ఈ షెడ్యూల్స్ అంటే ఏంటి, పార్ట్స్ అంటే ఏంటి, వీటన్నింటినీ కూడా మనం ఒక సింపుల్ స్టోరీ రూపంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం అన్నమాట ఈ సెకండ్ చాప్టర్లో. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఒక స్టోరీ రూపంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయ్యేసరికి మీకు అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో, పార్ట్స్ అంటే ఏంటో, షెడ్యూల్స్ అంటే ఏంటో, ప్రీంబుల్ అంటే ప్రవేశం అంటే ఏంటో ఒక బేసిక్ ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ అంతా కూడా ఎవాల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగం యొక్క పరిణామ క్రమం. ఈ 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి, తర్వాత కంపెనీ రూల్లో రూపొందిన చట్టాలు, నెక్స్ట్ క్రౌన్ రూల్లో అంటే చక్రవర్తి పాలన రూపొందిన చట్టాలు, ఈ చట్టాల ద్వారా మన రాజ్యాంగం ఏర్పాటుకి ఏ విధంగా ఈ చట్టాలు సహాయపడ్డాయి. ఓకే, అంటే మన కాన్స్టిట్యూషన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతటినీ కూడా మనం ఈ థర్డ్ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి పార్ట్స్, షెడ్యూల్స్, ప్రియంబుల్, భాగాలు, షెడ్యూల్, ప్రవేశిక. రాజ్యాంగంలో ఉన్న భాగాలు ఏమున్నాయి, నెక్స్ట్ ఈ షెడ్యూల్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ప్రీంబుల్లో ఇంపార్టెంట్ పదాలు ఏమున్నాయి, వీటన్నింటిని కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాంగ్ విత్ షార్ట్ కట్ టెక్నిక్స్ అనమాట, అంటే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనే షార్ట్ కట్ టెక్నిక్స్తో పాటు వీటన్నిటిని మనం ఈ ఫోర్త్ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి కంప్లీట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్విక్ రీజన్, అంటే ఫస్ట్ ఆర్టికల్ నుంచి లాస్ట్ ఆర్టికల్ వరకు ప్రతి ఆర్టికల్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో విత్ మెథడ్స్ డీటెయిల్గా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫిఫ్త్ చాప్టర్లో. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే మన రాజ్యాంగంలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి, లైక్ కొన్ని సర్టెన్ ఆర్టికల్స్ కానివ్వండి, నెక్స్ట్ ఏజెస్, సర్టెన్ పీపుల్ మినిమం ఏజెస్, ఏదైనా ఒక పదవిని మనం యాక్సెప్ట్ చేయాలంటే ఉండాల్సిన మినిమం ఏజ్ ఎంతో దాని గురించి, నెక్స్ట్ పదవీ విరమణ వయసులు ఉంటాయి, నెక్స్ట్ పదవీ కాలాలు ఉంటాయి, నెక్స్ట్ ముఖ్యమైన వ్యక్తుల యొక్క జీతాలు ఉంటాయి, నెక్స్ట్ షెడ్యూల్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా డిఫరెన్సెస్ అనమాట, మేజర్ డిఫరెన్సెస్, లైక్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల మధ్య తేడాలేంటి, గవర్నర్కి రాష్ట్రపతికి తేడాలేంటి, నెక్స్ట్ క్షమాభిక్ష అధికారాల్లో రాష్ట్రపతికి గవర్నర్కి ఉన్న తేడాలేంటి, లోక్సభకి రాజ్యసభకి ఉన్న తేడాలేంటి, విధానసభకి విధాన పరిషత్కి ఉన్న తేడాలేంటి, రాజ్యసభకి విధాన పరిషత్కి ఉన్న తేడాలేంటి, నెక్స్ట్ పబ్లిక్ బిల్స్కి ప్రైవేట్ బిల్స్కి ఉన్న తేడాలేంటి,
సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ చాప్టర్లో ఈ 6th చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు మనకి రాజ్యాంగంలో కొన్ని లొసుగులు ఉంటాయన్నమాట, లైక్ ప్రెసిడెంట్స్ జారీ చేసే ఆర్డినెన్స్ పవర్స్కి ఆర్టికల్ 123. అదేవిధంగా గవర్నర్స్ జారీ చేసే ఆర్డినెన్స్ పవర్స్కి ఆర్టికల్ వచ్చి 213. ఓకే, సో అదేవిధంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడానికి యూజ్ చేసే ఆర్టికల్ 124, హైకోర్టు యూజ్ చేయడానికి యూజ్ చేసే ఆర్టికల్ 214. సో ఇలా ఇంటర్చేంజింగ్ నెంబర్స్ తోటి కొన్ని ఆర్టికల్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ 90 యాడ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ వస్తాయి, అదేవిధంగా 89 యాడ్ చేయడం ద్వారా కొన్ని ఆర్టికల్స్ వస్తాయి. సో ఇలాంటి లొసుగులన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత 7th చాప్టర్ వచ్చేసి రాజ్యాంగ సవరణ. దీంట్లో అసలు రాజ్యాంగ సవరణ అంటే ఏంటి, సవరణ ఎందుకు చేస్తారు, అసలు ఈ సవరించే ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటుగా ఇప్పటిదాకా మనం చేసుకున్న 105 రాజ్యాంగ సవరణల చట్టాలని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్సులు ఏంటంటే సింప్లిఫై చేసి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ బాక్సుల కంటెంట్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు, సో దట్ ఈ రకంగా మనం ఈ 105 ఆర్టికల్స్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 8th చాప్టర్ వచ్చి సుప్రీంకోర్టు తీర్పులు. మన రాజ్యాంగానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాయి, ఆ జడ్జిమెంట్స్ అన్నీ కూడా మనం 8th చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ 9th చాప్టర్ వచ్చి పాలిటీ బిట్ బ్యాంక్, అరౌండ్ ఒక 500 దాకా ఇంపార్టెంట్ బిట్స్ మనం ఈ 9th చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ 10th చాప్టర్ వచ్చి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇప్పటిదాకా మనం అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఒక ఆర్డర్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ పోస్టుల వైజ్ లైక్ రాష్ట్రపతి, గవర్నరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇలా పోస్టుల వైజ్ కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం ఈ 10th చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఓవరాల్గా ఇది మన శాంపుల్ పీడిఎఫ్. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా ఈ పీడిఎఫ్ని చూడవచ్చు. నెక్స్ట్ ఈ పీడిఎఫ్ ప్రైస్ వచ్చేసి 230 రూపీస్. దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ జీపే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో కానీ టెలిగ్రామ్ కానీ మెసేజ్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఈ పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ రివ్యూని ఐదర్ పాజిటివ్ రివ్యూ అయినా కావచ్చు, నెగిటివ్ రివ్యూ అయినా కావచ్చు, కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ఈ బుక్ని ట్రై చేయడం జరిగింది, సో మీ రివ్యూస్ నాకు ఫర్దర్గా నెక్స్ట్ బుక్ మీ రైటింగ్కి ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ ఇంకా మీకు ఈ బుక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ది బెస్ట్.